మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ కట్టకర్తి. మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్, ఇవాళ ఎన్డీఏ గేమ్ చేంజర్ గా చెప్పబడుతున్న పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వెళ్తున్నారంట. ఏంటి ఆ పర్యటన ఉన్న అంతరం ఏంటి? ఈ మధ్యకాలం వరుసగా వెళ్తూ ఉన్నారు ఢిల్లీకి పదే పదే. గేమ్ చేంజర్ అంటే అది సినిమా రామ్ చరణ్ అనుకుంటా. అంటే పొలిటికల్ గేమ్ చేంజర్ పవన్ కళ్యాణ్ సినిమా అంటావా? అంటే ఇప్పుడు మొన్న మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా పవన్ కళ్యాణ్ ప్రచారం. అవును. అక్కడ మరి మహాయతి అది ఏంటి, అసలు విపరీతంగా స్వీప్ చేసి పారేసింది, ల్యాండ్ స్లైడ్ విక్టరీ. అసలు ప్రతిపక్ష హోదా కూడా లేని పరిస్థితి అన్నమాట. అలాంటి పరిస్థితుల్లో మరి ఆ విజయంలో అటు చంద్రబాబు ప్రచారం, ఇటు పవన్ కళ్యాణ్ ప్రచారం, ఢిల్లీ టూర్, ఇప్పుడు వెళ్ళి మోడీని కంగ్రాచులేట్ చేయటం, అంటే కూటమి విజయోత్సవ వేడుకలు. మరోవైపు అసలు ఇదేదో రాజ్యాంగ దినోత్సవం ఒకటి జరుగుతోంది. రేపు రాజ్యాంగం ఏర్పడి 75 ఏళ్ళు అవుతున్నటువంటి సందర్భంగా అందరితో కలిసి మరి సమావేశం వెళ్తోంది. పర్పస్ దేనికి? పవన్ కళ్యాణ్ ఢిల్లీ టూర్ పర్పస్ జగన్ అరెస్ట్ చేయడానిక. ఎందుకంటే అదానీ కేసు. ఇప్పుడు అసలు అది కదా స్పైసీ సబ్జెక్ట్. ఇవాళ ఆయన వెళ్ళి అక్కడేదో సన్మానము, లేకపోతే మోడీకి షాల్ కప్పటము, మోడీ ఈయనకి షాల్ కప్పటమో కాదు కదా. ఇప్పుడు అదానీ కేసు దరిమిల మరి 1750 కోట్ల ముడుపులు ఇవాళ సిబిఐ చెప్పేది కాదు, ఈడీ చెప్పేది కాదు, ఇక్కడ ఏసీబి కాదు, అసలు ఏంటి నీకు? ఎఫ్బిఐయే నిర్ధారించింది. అమెరికా ఇప్పుడు ఆ న్యూయార్క్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ కోర్టులో ఎఫ్బిఐ వేసిన ఛార్జ్షీట్లో స్పష్టంగా పొలిటికల్ అఫీషియల్, 1 అఫీషియల్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ అని చెప్పి సీఎం చంద్ర చీఫ్ మినిస్టర్ అన్న నేపథ్యంలో ఆ పీరియడ్ ఎవరి పీరియడు? 2019-24 మధ్య అదానీ మరి 1750 కోట్ల ముడుపులు ఇచ్చాడు. దాని ఫలితంగా అక్కడ సాగర్ అదానీ ఫోన్ వాళ్ళ జగన్ మెడకు చుట్టుకుంది. అవును, సాగర్ అదానీ ఫోన్లో ఈ సమాచారం అంతా ఉందని, ఎవరెవరికి ఎంతెంత ముడుపులు ఇచ్చారు ఆ 2200 కోట్లలో. నీకు 80% ముడుపులు ఏపీకే, ఏది నీకు 1750 కోట్లు ఏమో ఇచ్చారంటే మిగతాది ఛత్తీస్గఢ్ లేకపోతే ఒరిస్సానో అవన్నీ చూసుకున్న తమిళనాడు ఎంత మొత్తం అంతా కూడా ఆ 4 రాష్ట్రాలు 500 కోట్లే కదా. ఇప్పుడు ఈ 7000 మెగావాట్ల కుంభకోణం, ఇప్పుడు అదానీ సెకీ ఒప్పందం రద్దు చేసుకుంటాం, ఇప్పుడు న్యాయ నిపుణుల సలహా ఏదో తీసుకుంటుంది కూటమి ప్రభుత్వం. గతంలో మరి తెలుగుదేశం పార్టీ ఈ ఒప్పందాన్ని విమర్శించింది, ఈ ఒప్పందం పైన కోర్టుకు వెళ్ళారు. అవును, సెకీ ఒప్పందం ఏది, దీనివల్ల మరి 110,000 కోట్ల భారం ప్రజల మీద పడుతోంది. 2.49 రూపాయలు కొనటం ఏంటి? గుజరాత్ కొన్నది 99 రూపాయలకి అయినప్పుడు 50 పైసలు ఎక్స్ట్రా మీరు కొన్నారు. పైపెచ్చు ఇంకా ఇప్పుడు మీరు కొనుగోలు వాడకానికి కాదుగా కొన్నది, 3 ఏళ్ల తర్వాత ఉత్పత్తి. 2021లో ఒప్పందం, సరఫరా ఇప్పుడు 2024-25లో సరఫరా. అది కూడా సంవత్సరానికి ఏదో ఒకసారి 3000 మెగావాట్లు, ఒకసారి 3000 మెగావాట్లు ఇలా పెట్టుకుంటే నేపథ్యంలో అప్పటికి మరి రేట్లు ఇంకెంత తగ్గుతాయి. అవును, అంటే సెకీ ఒప్పందం రద్దు కోసమే పవన్ కళ్యాణ్ చర్చల. అదానీ మరి గతంలో ఇక్కడ పెట్టిన పెట్టుబడులు, చేసుకున్న ఒప్పందాల పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ ఒక టైంలో అసలు అదానీ ప్రదేశ్ అయిపోయిందన్నారు. అవును, గంగవరం పోర్టు కావచ్చు, కృష్ణపట్నం పోర్టు కావచ్చు, లేకపోతే ఇంకా అనేక చోట్ల పంపుడు స్టోరేజ్ ప్లాంట్లు కూడా ఇచ్చారు. ఏది అసలు అదో పెద్ద కేసు. మన్యం జిల్లాలో, ఈ గోదావరి జిల్లాలో, గిరిజన ప్రాంతాల్లో నీకు 4 పంపుడు స్టోరేజ్ ప్లాంట్లు అయితే 3 ఆయనకే ఇచ్చారు. ఎవరికి? అదానీకి. ఆ 3 కూడా దగ్గర దగ్గర నీకు 3000 మెగావాట్ల పైన. ఒకటి మాత్రమే ఆ విశ్వేశ్వర ఎలక్ట్రికల్స్ అతనికి ఇచ్చినట్టున్నారు. ఏంటది ఆ షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్ ఏదో ఉంది కదా, అదేదో విజయసాయి రెడ్డి అడిగారు సార్, విశ్వేశ్వర రెడ్డి, ఇవాళ బినామీయే కాబట్టి మిథున్ రెడ్డి. ఇప్పుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి టోటల్గా ఫిక్స్ అయ్యా. ఫిక్స్ అయింది ఎక్కడ? ఆంధ్రప్రదేశ్లో కాదు, భారతదేశంలో కాదు, అమెరికానే జగన్మోహన్ రెడ్డిని ఫిక్స్ చేసిన పరిస్థితుల్లో ఇప్పుడు ఎప్పుడు అరెస్ట్ అంటున్నారు.
జగన్మోహన్ రెడ్డి అరెస్టు విషయం మాట్లాడటానికి పవన్ కళ్యాణ్ ఢిల్లీ టూరా? ప్రజలందరి దృష్టి దానిపైనే ఉన్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి మాత్రం తన మానాన తాను సైలెంట్కి వెళ్ళిపోయి బెంగళూరులో డెన్లోకి వెళ్ళిపోయాడు. మళ్ళీ అప్పుడప్పుడే బయటికి రాడు, ఎప్పుడో వస్తాడు, వచ్చినాక మళ్ళీ ఒక రికార్డెడ్ ప్రెస్ మీట్ వదులుతాడు, ఈలోపు ఏవో ట్వీట్లు చేస్తుంటాడు, నిన్న కూడా ఏదో ట్వీట్ చేసినట్టున్నాడు. అసలు దీంతో నాకు సంబంధమే లేదు, అదాని కేసు అసలు అతనికి అసలు ఏమీ పట్టనట్టుగా ఏది. ఆ 1750 కోట్ల ముడుపుల గురించి కానీ, ఆ FBI చార్జ్షీట్ గురించి కానీ, ఈస్టర్న్ న్యూయార్క్ కోర్టు ఆదేశాల గురించి, జడ్జిమెంట్ గురించి కానీ ఏమీ లేకుండా సింపుల్గా జగన్మోహన్ రెడ్డి బెంగళూరు నుంచి ఏం ట్వీట్ చేశాడు, ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు ఎప్పుడు ఇస్తావు లోకేష్ అంటాడు. ఆ బకాయిలు పెట్టింది జగన్మోహన్ రెడ్డి. అంటే ఎంత కన్నింగ్ నేచరో అక్కడే మనకు కనపడుతుంది. రాష్ట్రం మొత్తం చర్చిస్తోంది, ఆంధ్రప్రదేశ్ అప్రదిష్ట పాలైంది. ప్రపంచ చరిత్రలో కని విని ఎరుగని అవినీతి కుంభకోణం. సార్, ప్రపంచవ్యాప్తంగా తెలుగుడు అంటే ఒక మంచి పేరు. దేశ భాషలను తెలుగుదేశం అంటారు, తర్వాత NTR చూసి తెలుగోళ్ళు అంటారు, సుందరయ్య గారి జీవితాన్ని చూసి తెలుగులో, ఇవన్నీ ఉంటూ ఉంటాయి. కానీ ఫస్ట్ టైం తెలుగు వాడు అంటే అవినీతి కేర్ ఆఫ్ అడ్రస్ అనే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చారు. అదే కదా, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మొన్న లోకేష్ బాబు అమెరికా పర్యటన వెళ్ళాడు. అక్కడ ఉన్నటువంటి 23 దేశాలకు చెందినటువంటి 2300 మంది ప్రతినిధులతో ఏదో IT సెనర్జీ సర్వ్ మీటింగ్ ఏదో పెట్టారు. 1-to-1 భేటీలు, ఎవరు సత్యనాదేళ్లతో, ప్రియా సుబ్రహ్మణ్యంతో, అక్కడ ఉన్న దిగ్గజ కంపెనీలు, నీకు అమెజాన్ వెబ్ సర్వీసెస్, గూగుల్, మైక్రోసాఫ్ట్, యాపిల్, అందరినీ కూడా రేపొద్దున మళ్ళా చంద్రబాబు కలవబోతున్నాడు. ఏది జనవరిలో నీకు WEF దావోస్ పర్యటన ఉంది, అక్కడ వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో మళ్ళా ఆంధ్రప్రదేశ్ మీద చర్చ. ఇక్కడ పెట్టుబడులు రాబట్టడం కోసం, పరిశ్రమల కోసం వీళ్ళు పాపం నానా తిప్పలు పడుతుంటే రేపు దావోస్లో కూడా చర్చ దేని మీద జరుగుద్ది? అదానీ మీదే జరుగుద్ది, జగన్ మీదే జరుగుద్ది. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో ఒకసారి దావోస్ వెళ్ళాడు. వెళ్ళి అక్కడ కుదుర్చుకున్న ఒప్పందం ఎవరితో? అదానీతో, శరత్ చంద్రారెడ్డితో. అంటే ఈయన ఎల్లకెళ్ళక జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో ఒకసారి దావోస్ వెళ్తే, ఆ దావోస్లో ఒప్పందాలు చేసుకున్న వాళ్ళలో శరత్ చంద్రారెడ్డి ఏమో తీహార్ జైలుకి వెళ్ళాడు, ఇప్పుడు అదానీనేమో న్యూయార్క్ జైలు పిలుస్తోంది. అసలు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటి? అంటే సరే, జగన్తో ఎవరు వ్యాపార ఒప్పందాలు చేసుకున్నా, జగన్తో ఎవరు ఫ్రెండ్షిప్ చేసినా, వాళ్ళంతా జైలుకి వెళ్లాల్సిందే అని ఒక తీరి నడుస్తుంది. అవును, ఒక లిస్ట్ ఒకటి వదిలారు ఈ మధ్య, అక్కడ చూశాను ఇవాళ నిన్న. ఇప్పుడు ఆయనతో పనిచేసిన IAS అధికారి శ్రీ లక్ష్మి నుంచి మొదలు పెడితే, ఆయనతో పాటు ట్రావెల్ అయినటువంటి విజయసాయి రెడ్డితో మొదలు పెడితే, సజ్జ రామకృష్ణారెడ్డి గారితో మొదలు పెడితే, ఆయనతో వ్యాపారాలు చేసిన అదానీ వరకు అందరి మీద కేసులు పడుతున్నాయి. ఇప్పుడు ఎందుకు సత్యం రామలింగరాజు? ఎస్, అవును, సత్యం రామలింగరాజు మీద ఏమంటారంటే, చంద్రబాబు ఆయన్ని బిల్ క్లింటన్ పక్కన కూర్చోబెట్టాడు, రాజశేఖర రెడ్డి ఆయన్ని జైల్లో పెట్టించాడు అంట. అది కూడా మేటాస్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి సీఎం కాదు, ఒక పెద్ద స్కామ్ అయిపోయింది. అవును, ఆ మేటాస్ అనేది. ఇప్పుడు రామలింగరాజే కాదు, శరత్ చంద్రారెడ్డి, అరవిందో, అవును అరవిందో, ఎలాంటి సంస్థ అవి? అరవిందో ఫార్మా ఇండస్ట్రీలో ఇవాళ హెటిరో, ఆ హెటిరోని తన యొక్క కేసుల్లో ఇరికిచ్చాడు, ఈ అరవిందోని తన కేసుల్లో ఇరికిచ్చాడు, ఇవాళ శరత్ చంద్రారెడ్డి అసలు ఫోన్ ట్యాపింగ్ కేసులో జైల్లోనే ఉన్న పరిస్థితి, ఏదో బెయిల్ పైన వచ్చారు. అంటే జగన్తో స్నేహం చేయాలంటే నువ్వు రెండిటికి సిద్ధపడాలి. ఒకటి జైలు కన్నా వెళ్ళాలి, రెండు బెయిల్ మీదన్నా రావాలి. అయితే జైలు లేదా బెయిల్? ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఈరోజు ఢిల్లీ టూర్ వెళ్ళింది దేనికి? జగన్ని అరెస్ట్ చేస్తామని చెప్పడానికి వెళ్ళాడా? అదానీ ఒప్పందం రద్దు చేసుకోవడానికి అని చెప్పడానికి వెళ్ళాడా? లేదు, కూటమి విజయోత్సవ సభలు అటు మహారాష్ట్ర ఎన్నికలు చూసారా, నేను ప్రచారం చేశాను, మరి కూటమి గెలిచింది అని తన యొక్క మైలేజ్ పెంచుకోవటానికి వెళ్ళారా? ఏదైనా ఇవాళ గేమ్ చేంజర్ పవన్ కళ్యాణ్. థ్యాంక్ యూ సార్.